హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీదేవినండి. నేను ఈరోజు గుడికి వెళ్ళాను, కపిల తీర్థంకి. మళ్ళీ ఇస్కాన్ టెంపుల్ కూడా చూపిస్తానండి. ఇప్పుడు ఫస్ట్ మాత్రం కపిల తీర్థం వెళ్దామని వెళ్తున్నాము. చూడండి, మాకు ఫస్ట్ తెలియదండి గుడి మూత వేస్తారని 5 గంటలకంతా, కానీ మేము అక్కడికి పోయిన తర్వాతే మాకు తెలిసింది. మేము అక్కడికల్లా మేము 6 కల్లా వెళ్ళాము అక్కడికి గుడి లోపలికి. లాస్ట్ పోయేంతవరకు మాకు తెలియదు గుడి 5 వరకు మాత్రమే ఉంటుందనేసి. ఇప్పుడు ఇక్కడ ముందర ఉంది కదండి, ఆ ముందర ఆంజనేయ స్వామి గుడి అండి. అది ఆంజనేయ స్వామి గుడి, చాలా పవర్ఫుల్ గుడి అండి. ఇక్కడ మనము ఏదైనా ఒక కోరిక కోరుకునేసి మనం ప్రసాద 10 మంది భక్తులకు వచ్చిన వాళ్ళకి పెడితే మాత్రం చాలా మంచిదండి. చాలా మంచిదంటే చాలా మంచిది, ఖచ్చితంగా నెరవేరుతుంది అది, నేను చూశాను. ఇప్పుడు మామూలు టైంలో చూడండి, ఇంత ఖాళీగా విశాలంగా ఉంది. ఇక్కడ ఇవి కార్తీక సోమవారాలు వచ్చినాయంటే మాత్రము అసలు ఒక్కరావు కూడా గ్యాప్ ఉండదు. దారం లాంటి దారిలో ఆ దారిలోనే నడుచుకుంటూ లోపలికి కొండపై నుంచి నీళ్లు దూకుతూ ఉంటాయి. ఆ నీళ్ళ చూడడానికి వెళ్ళాలన్నా ఆ నీళ్ళల్లో మనం తడిచి దీపం పెట్టుకుంటామండి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది కూడా ఆ సన్నదారుల నుంచే రావాల్సి వస్తుంది. అప్పుడైతే నేను ఎప్పుడు ఎక్కువగా పోలేదు. ఎప్పుడన్నా గుడికి వెళ్ళాలంటే సోమవారం రోజు దేవేంద్ర కోటకి వెళ్తాము. అక్కడ కూడా బాగా మంచి మహిమ గల గుడి అండి, చాలా మంచిది. కపిల తీర్థం చాలా చాలా అంటే ఫేమస్ అండి, ఫేమస్ గుడి. నెక్స్ట్ వచ్చి మనకి బాగా మహిమ గల గుడి అండి. అక్కడ అందరూ మనుషులు నిల్చుకొని చూస్తున్నారు, వాళ్ళంతా పైనుంచి నీళ్లు దూకుతున్నాయని అది దూకుతున్నాయనేసి చూస్తూ ఉన్నారు, పెడతా ఉన్నాయనేసి. ఇంకా మనము ఇంకా ఇంతటితో ఆ గుడి అక్కడికే లాస్ట్ అండి. సరే, మనం ఆ కొంచెం వీడియో ఎందుకు ఇంత దూరం వచ్చాం, ఖాళీగా ఎందుకు పోయేదని. నేను మళ్ళీ నెక్స్ట్ ఇస్కాన్ టెంపుల్ కూడా వెళ్ళేసి చూపిద్దామని. చూడని వాళ్ళకండి ఇది, మీకు ఎవరికన్నా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా గజిస్తాము అండి. ఫస్ట్ లోపలికి వెళ్ళే దారి ఇది, ఈ దారి గుండా లోపలికి వెళ్ళాలి. తర్వాత వచ్చి ఇలా వెళ్ళి ఇది ఈ గుడిలో ఒక మహత్యం ఉందండి, చాలా మంచిది. మనకు ఏదైనా మనసు ఆందోళనగా ఉన్నా కొంచెం కష్టంగా అనిపించినా ఆ గుడిలో పోయి ఒక గంట సేపు కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకొని లేస్తే మనసు అసలు హాయిగా ఉంటుందండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు కూడా. నేను చాలాసార్లు ట్రై చేశాను, ఎప్పుడన్నా ఏ దిక్కు దోచిన టైంలో ఆందోళనగా ఉండిందంటే నేను అక్కడికి వెళ్ళిపోతాను. వెళ్ళి ప్రశాంతంగా అక్కడ కూర్చొని ఆ స్వామికి మన గోడంతా వెళ్ళబోచుకొని కూర్చొని కాసేపు ఇలా దర్శనం చేసుకొని ధ్యానం చేసుకుంటే చాలా మంచిది. ఇక్కడ స్వామి వచ్చారు కదా అమ్మ, వీడియో తీయొద్దు, సెక్యూరిటీ వాళ్ళు పెరుక్కునేస్తారు సెల్లు అని. నేను తర్వాత వాళ్ళకి తెలిసి తెలియకుండా దాచుకుని చూడని వాళ్ళ కోసం చూపిద్దామని మీకు చూపిస్తున్నాను తీసుకున్నాను వీడియోని. చూడండి కృష్ణయ్యని, 16 మంది గోపికల కృష్ణయ్య అయిన. చూడండి, నెక్స్ట్ అయిపోయింది కదా మనకు దర్శనం. ఇంకా ఇది కిందికి ఈ రూట్లో వెళ్ళాలి, వచ్చిన రూట్లో ఇక్కడ వెళ్ళలేము. ఈ గుళ్ళో మాత్రమే కాదు, కొన్ని కొన్ని గుళ్ళల్లో అలా ఉంటుంది. ఇప్పుడు కపిల తీర్థమని అయితే ఆ గుళ్ళోనికి లోపలికి వెళ్ళాము, బయటికి అలాగే రావాలి. ఇది మాత్రము గుడి వెనకాల నుంచి ఒక దారి ఉంది బయటికి వెళ్ళడానికి. ఇది గిఫ్ట్ షాప్ అండి. ఈ షాప్లో అన్నీ దొరుకుతాయి, కానీ చిన్న ఏదైనా ఒక వస్తువు అడిగినా ఎక్కువ రేట్లు చెప్పేస్తారు. నేను గుడికి వచ్చాం కదా, ఏ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం ఉత్త చేతులతోనూ ఇంటికి వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళున్నా తెలియని వాళ్ళున్నా, మేమైతే మాత్రము ఎప్పుడు ఏ గుడికన్నా వెళ్ళని ఏదో ఒక వస్తువు పట్టుకెళ్తాము.
ఖచ్చితంగా ఆ విధంగా చేయాలండి, చాలా మంచిది. మనం గుడి నుంచి మనకు ఏదైనా ఒక మహిమలాగా తీసుకెళ్ళినట్టు ఇంటికి అని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ఊరికే ఖాళీగా వెళ్ళకూడదు అని. ఇక్కడ ఇస్కాన్ టెంపుల్లో టెంకాయ కొట్టేదానికి లేదు కదండి, మనం ఇక్కడి నుంచి ఏం తీసుకెళ్ళలేము కదా, అందుకని ఆ బొమ్మను తీసుకున్నాను. నేను తీసుకొని ఇక్కడ ఈ ఇస్కాన్ టెంపుల్లో మీకు చూపించాల్సింది తెలియని వాళ్ళకండి చాలా విశేషమైనది. మనకు గుడి మొత్తము ఒక లోటస్ మీద ఉంటుందండి, ఒకే ఒక ఫ్లవర్ మీద, ఆ లోటస్ మీద మొత్తం గుడి మొత్తం ఉంటుందండి, భలే ఉంటుంది అందంగా. ఇప్పుడు రాత్రి అయిపోయింది, పొగులైతే ఇంకోసారి ఇంకొక వీడియోలో నేను మీకు తీసి ఇంకొకసారి వీడియో పెడతానండి. పొగులు వచ్చి నేను ఇలాగే మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోవద్దండి, నాకు ఇంకా ఒక సగం తెలుసు సగం తెలియదు, ఎందుకు నాకు వచ్చిందే నేను మాట్లాడదామని ఇలా మాట్లాడుతున్నానండి. ఇదిగోండి ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా, దారిలో షూట్ చేసుకోబోదాము, ఏమేమిటి అనేసి చూద్దామనుకుంటే ఇక్కడ మబ్బు, నెక్స్ట్ లైట్ వెలుతురులు ఎక్కువగా ఉన్నాయి. మీకు ఇప్పుడు నేను సిఎంఆర్ చూపిస్తానండి, చూడండి. సిఎంఆర్ తీద్దామనుకుంటే, చూపిద్దాం వీడియో తీద్దామనుకుంటే అది మొత్తం లైటింగే, అసలు ఏమీ కనిపించలేదు. సరేలే అని తీస్తున్నాం కదా, ఎందుకు వదిలేసేది అని తీసేసాను. చూడండి ఇక్కడ సిఎంఆర్ పక్కనే శుభమస్తు ఉంది, మళ్ళీ కళానికేతన్ కూడా ఉందండి. షాపింగ్ మాల్స్ ఇక్కడ దగ్గర దగ్గరే ఉన్నాయి, దూరం పోనక్కర్లేదు. ఇదిగోండి శుభమస్తు, సిఎంఆర్ఏ పెద్దది మనకి తిరుపతిలో అన్నిటికంటే అనుకుంటే. అపూర్వ కూడా ఉందండి, అపూర్వ కూడా ఇంకోసారి వీడియోలో తీసి పెడతాను షాపింగ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా. ఇదిగోండి కళ్యాణి, అదే కళానికేతన్. ఇదిగోండి ఇంక ఇంతేనండి, ఇంకా ఇదంతా షూట్ చేసేసాను కదా, మీకు చూపిద్దాం అనుకున్నాను, మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి. ఇంకా ఈ వీడియో ఇంతటితో అయిపోయింది, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే మీకు షేర్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే అండి.